నేరారోపణ గురై కోర్టు నేరం జరిగిందని ప్రైమా ఫేసి సాక్ష్యం ఉందని చెప్పి రిమాండ్కు పంపుతారు, లేదా శిక్ష పడిన తర్వాత ఖైదుగా అన్నా ఉంటారు. ఇలా తొలి దీంట్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బట్ ఖైదీ చేసింది తప్పు అనే ఆధారాలతో పెట్టారని కోర్టు కూడా ధృవీకరించుకున్నాక పంపిన జైలుకు పంపితే సంజాయిషి ఇవ్వడము, ఇబ్బంది పడడము, సిగ్గుపడము, లేదా తప్పు చేయలేదని రుజువు చేసుకునే ప్రయత్నము, మొత్తం ప్రయత్నాలన్నీ దాని మీద ఉండాల్సిన ఉంటాయి, మామూలు ఉంటాయని అందరూ భావిస్తే ఇక్కడ పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ తప్పు చేసిన వాడిని పట్టుకున్న పోలీసుల మీద, తప్పు చేసిన వాడిని పెట్టిన జైలు మీద, జైలు అధికారుల మీద, జైలులో వాతావరణం మీద, ఇంకా అక్కడ జైల్లో ఉండే ఖైదీల మీద, ఆ తర్వాత ఏకంగా డాక్టర్ల మీద, వీళ్ళందరినీ ఎంప్లాయ్ చేసే గవర్నమెంట్ మీద, ఇంకా అక్కడి నుంచి ముఖ్యమంత్రి మీద. విచిత్రం అనిపించదు? తప్పు చేసినవాడు సంజాయిషి ఇవ్వాలా? తప్పు చేసినవాడు నిలదీయడం ఏంటి? గవర్నమెంట్ వైపు నుంచి పాపం డీఐజీ ఎవరో ఈరోజు ఆయన పెట్టుకున్నాడు, పెట్టే అయ్యా బాబు మేము బాగా చూసుకుంటున్నాము, ఏం ప్రూవ్ చేయాలో వీళ్ళకి అర్థం కావట్లా, అంతా చేసి మీరు చెప్పినాక తూకం వేస్తే ఆయన ఒక కేజీ పెరిగినాడు, మీరు అన్నట్టు 5 కేజీలు తగ్గల, 1 కేజీ పెరిగినాడు. ఎందుకంటే ఆ వెయింగ్ మిషన్ అది కూడా తప్పంటారు, ఏం చేయలేము.